హాయ్ అండి అందరికీ. కరోనా వైరస్ని నివారించడానికి జనతా కర్ఫ్యూ సిస్టమ్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ జనతా కర్ఫ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనగా, 12 అవర్స్ ఈ వైరస్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఈ 12 అవర్స్ తర్వాత ఆ వైరస్ అనేది దానంతట అదే చనిపోవడం జరుగుతుంది. సో మనము పబ్లిక్ ఈ 12 అవర్స్ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండడం వల్ల, అంటే పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ ప్లేసెస్ అనేది ఖాళీగా ఉండడం వల్ల, ఎవరు కూడా ఏ బయటికి వెళ్లకుండా అన్ని ప్లేసెస్ అనేది నిర్మానుష్యంగా ఉండడం వల్ల, దానంతట అదే 12 అవర్స్ తర్వాత ఈ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ వైరస్ అనేది 1-2 అవర్స్లోనే చాలా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఒకరినొకరు తాకడం వల్ల ఒకరి నుండి ఒకరికి అది స్ప్రెడ్ అవుతూ ఈ పాజిటివ్, అంటే కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. మెంబర్స్ అనేవాళ్ళు పెరుగుతూ వస్తున్నారు. ఎప్పుడైతే మనము 12 అవర్స్ పబ్లిక్ ప్లేసెస్ అన్నీ ఖాళీగా ఉండడం వల్ల ఈ వైరస్ 12 అవర్స్ తర్వాత దానంతట అదే చనిపోవడం జరుగుతుంది, అంటే ఈ స్ప్రెడ్ అయ్యే చైన్ సిస్టమ్ని మనం బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే ఈ చైన్ సిస్టమ్ అనేది బ్రేక్ అవుతుందో, అప్పుడు ఈ వైరస్ అనేది ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం అనేది తగ్గుతుంది. సో ప్లీజ్, ఈ ఒక సండే మార్నింగ్ 7 to 9 మన ఇంట్లో మనం ఉందాము, మన ఇండియాని కరోనా ఫ్రీ కంట్రీగా చేసుకుందాము. సో ప్లీజ్ బీ స్టే అట్ అవర్ హోమ్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మెడికల్ ఎంప్లాయీస్, డాక్టర్స్ కానివ్వండి, ఎవరైతే ఈ మన కోసం వర్క్ చేస్తున్నారో, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, మన స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, అందరు ప్రతి ఈ కరోనా వైరస్ని నివారించడానికి వర్క్ చేసే ప్రతి ఒక్కరికి నిజంగా చాలా థ్యాంక్స్ టు దెమ్. సో ప్లీజ్, 12 అవర్స్ అంటే 14 అవర్స్ మనము 14 అవర్స్ మన ఇంట్లో మనము స్టే చేయడం వల్ల ఈ కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఈ వైరస్ని మనము ఇక్కడితో అరికట్టే మంచి మార్గం. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్, స్టే అట్ యువర్ హోమ్స్ ఫర్ 14 అవర్స్. థ్యాంక్ యూ.